గ్యాస్ సిలిండర్ పేలడంతో మహిళకు తీవ్ర గాయాలైన ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండల పరిధిలో గురుచింతల గ్రామంలో చోటు చేసుకుంది. మహిళ లక్ష్మీదేవమ్మ వంట చేస్తూ ఉండగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఇల్లు తీవ్రంగా దెబ్బతింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతపురం జిల్లా గురుచింతల గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలింది. దీనికి ఓ మహిళకి గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఇక ఈ ఘటనకు ఇల్లు కూడా పూర్తిగా కుప్పకూలినట్లు తెలుస్తుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ అనంతపురం నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, పేలుడు ధాటికి మహిళకు తీవ్ర గాయాలైనట్లుంది. గాయాలైన మహిళ పరిస్థితి ఎలా ఉంది? అసలు ఈ గ్యాస్ సిలిండర్ లీకేజ్ అనేది ఎలా జరిగింది? ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి చంద్రశేఖర్? పుట్లూరు మండలం గరుగుచింతల గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఉదయం గ్యాస్ సిలిండర్ పేరడంతో లక్ష్మీదేవమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలైన ఆమె పరిస్థితి కూడా క్రిటికల్ గా ఉంది. తాడపత్రి నుంచి అనంతపురంకి తరలించారు. గ్యాస్ సిలిండర్ పేలుడు దాడికి ఇల్లు కూడా ఉపకూలింది. అయితే ఇంట్లో ఉన్న వాళ్ళు ఉదయాన్నే పనికి వెళ్ళడంతో పలువురికి ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కేవలం మేము ఇంట్లో ఉండి వంట చేసుకునే సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా చెప్తున్నారు. అయితే ఈ మహిళ ప్రస్తుతం ఎవరైతే గాయపడ్డారో, లక్ష్మీదేవమ్మ అనే మహిళ పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ఆమెను అనంతపురం తరలించారు. Right. Thank you.